వెల్కమ్ బ్యాక్. మునుగోడు బైపోల్ షెడ్యూల్ విడుదలతో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. మునుగోడుపై గురిపెట్టిన బీజేపీ రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకునేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. జాతీయ స్థాయి నేతలు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు బండి సంజయ్ కూడా 5వ విడత పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఇతర కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు. ఇక రేపటి నుంచి బీజేపీ నేతలంతా మునుగోడులోనే మకాం వేయనున్నట్లు సమాచారం. బీజేపీ యాక్షన్ ప్లాన్ ని వివరించేందుకు మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చిన్నారెడ్డి, రాధిక, మునుగోడు బై ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. మరింత దూకుడుగా మునుగోడు ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ సైతం 2 రోజుల పాటు హైదరాబాద్లోనే మకాం వేసి నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మునుగోడులో చేసిన సర్వేకి సంబంధించిన రిపోర్టులు తీసుకున్నారు. మునుగోడులో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందన్న పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అమిత్ షాకు సునీల్ బన్సాల్ ఒక రిపోర్టు ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ రిపోర్టు మేరకు మరోసారి నిన్న సమావేశమైన సునీల్ బన్సాల్ ముఖ్య నాయకులకు స్పష్టమైన సూచనలు సలహాలు ఇచ్చినట్టుగా తెలిసింది. మునుగోడు బైపోల్స్లో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపించే బాధ్యత రాష్ట్ర నాయకత్వం తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక జాతీయ నాయకత్వం ఎప్పటి కావాలంటే అప్పుడు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. జాతీయ నాయకత్వం కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మునుగోడులో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కమిటీ వేసింది మునుగోడు సంబంధించి. ఆ మునుగోడు ఉప ఎన్నికల కమిటీ ఇప్పటికే తన కార్యాచరణ మొదలుపెట్టింది. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ఏ మండలాల్లో ఇన్ఛార్జ్ ఇవ్వాలి, ఏ ఏ గ్రామాల్లో ఎవరికి ఇన్ఛార్జ్, ఏ ఏ బూత్లో ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలి అన్న దానిపైన కూడా క్షుణ్ణంగా మైక్రో లెవెల్లో బీజేపీ వర్కౌట్ ప్రారంభించింది. రేపటి నుంచి అంటే దసరా తర్వాత ఈ కార్యక్రమాన్ని ఊపందుకునే విధంగా ఇప్పటికే నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు బైపోల్స్ సంబంధించి అమిత్ షా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరిన వెంటనే అమిత్ షా మునుగోడులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ సక్సెస్ కావడంతో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి విజయం దాదాపు ఖాయమంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరింత దూకుడుగా గత కొన్ని రోజులుగా ఈటెల రాజేంద్రతో పాటు మునుగోడు బైపోల్స్ కమిటీ తర్వాత ముఖ్య నాయకులు కొంతమంది కూడా అక్కడ పర్యటించి వచ్చారు. ఆ పర్యటనలో భాగంగా ప్రజలందరూ గ్రామస్థాయి వరకు కూడా వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇక 10వ తారీఖు నుంచి బండి సంజయ్ కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఆయన ప్రస్తుతం నవరాత్రుల దీక్షలో ఉన్న నేపథ్యంలో ఆ దీక్ష ముగిసిన తర్వాత నేరుగా బైపోల్స్ సంబంధించి ప్రచార కార్యక్రమానికి ఆయన ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న పరిస్థితి, నాయకత్వాన్ని కూడా సమాయత్తం చేస్తున్న పరిస్థితి. కేడర్ను పెద్ద ఎత్తున అక్కడ డంప్ చేయడం, ప్రచార కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వాలు నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే బీజేపీకి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనది. తాము కోరి తెచ్చుకున్న ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలి అంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకత్వం ఆదేశాల మేరకు రాజీనామా చేశారు రాజగోపాల్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిని మరోసారి గెలిపించుకునే బాధ్యత మనపైన ఉందంటూ కూడా బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వంకి స్పష్టమైన సూచనలు చేసిన నేపథ్యంలో ఆ మేరకు వర్కౌట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు బీజేపీ నాయకులు. ఇక బైపోల్ సంబంధించి ప్రతి బూత్కు ఒక నాయకుడిని ఇన్ఛార్జ్గా పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ బూత్లో ఎన్నికల వరకు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే వరకు కూడా వారిదే బాధ్యత. ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు బీజేపీ ఫేవర్గా ఉన్నాయి, బీజేపీకి వైపు చూసేవారు ఎంతమంది ఉన్నారు, బీజేపీకి వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు పడుతున్నాయి అన్న దానిపైన కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే ఒక సర్వే నిర్వహించిన బీజేపీ జాతీయ నాయకత్వం రాబోయే రోజుల్లో ఆ మేరకు ఆ సర్వే రిపోర్ట్స్ మేరకు వర్కౌట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇక కేంద్ర మంత్రి నుంచి కింది స్థాయి కేడర్లో కూడా మునుగోడులో రేపటి నుంచి కానీ దసరా తర్వాత కానీ మకం వేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చిన్నారెడ్డి.